ప్రొఫెషన్ కోరిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చింది. వారికి ఒకరోజు జీతం కట్ చేసింది. దీనిపై బుధవారం ఎక్కడికక్కడ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2వ తేదీ నాటికే ప్రొబేషన్ పూర్తయింది. ఇప్పటికీ వారి సర్వీస్ క్రమబద్ధీకరణ అయి 3 నెలలు ఆలస్యమవుతుంది. ప్రొబేషన్ కోసం వీరంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి జగన్ వీరి నెత్తిన మరో బండ వేశారు. ప్రొబేషన్ను ఈ ఏడాది జూలైలో ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది మండిపడ్డారు. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తక్షణం ప్రొబేషన్ డిక్లేర్ చేసి జనవరి నుంచే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వారిని బుజ్జగించారు, బెదిరించారు. చివరికి సిబ్బంది అంతా విధులకు హాజరయ్యారు. వీరి సమస్యల పట్ల సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం మరింత కన్నెర చేసింది. విధులు బహిష్కరించినందుకు శిక్షగా 1 రోజు వేతనంలో కోత పెట్టింది. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే పెరిగే వేతనాలతో నిజమైన పండగ చేసుకుందామని ఉద్యోగులంతా ఎదురుచూశారు. కానీ ఇస్తున్న వేతనాల్లోనే ప్రభుత్వం కోత పెట్టడం వారి ముఖాల్లో సంక్రాంతి కాంతిని మాయం చేసింది. మరోవైపు అధికారుల ఒత్తిళ్లతో ప్రభుత్వ నిరసనలను విరమించి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాల కోసం కష్టపడి పనిచేస్తున్న తమ న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించేలా చూడాలని, 2022లోగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుతున్నారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు తక్షణం ప్రొబేషన్ ప్రకటించాలని టీచర్స్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఫిట్మెంట్ పెంచాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్కు బుధవారం గుంటూరులో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. మరోవైపు మరో టీచర్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి జగన్కు ఫిట్మెంట్పై లేఖ రాశారు. పదో పీఆర్సీ కింద 29% ఐఆర్, 43% ఫిట్మెంట్ ఇచ్చారని, కానీ 11వ పీఆర్సీలో ఐఆర్ 27%, ఫిట్మెంట్ 23% ఇచ్చారు. ఇది ఉద్యోగుల అభిమతానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. పీఆర్సీ నివేదికని బయటపెట్టకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. మరోవైపు హెచ్ఆర్ఏ స్లాబులను యథాతథంగా 12, 14.5, 20, 30% ఉంచాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తదితరులు డిమాండ్ చేశారు.